అందరికి నమస్కారం. నేను మీ శ్రీనివాసు రెడ్డి, మన ఇంజనీర్. ఇప్పుడు మనం ఎలివేటర్స్, ఈ ఎలివేటర్స్లో అంటే లిఫ్ట్, ఎలివేటర్స్ అంటే లిఫ్ట్, ఈ లిఫ్ట్ కోసం మనం చేయవలసిన సివిల్ వర్క్స్ ఏంటి, ఏమేమి సివిల్ వర్క్ చేయాలి అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. డియర్ ఫ్రెండ్స్, మీరు నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మన విషయానికి వచ్చేస్తే, ఈ లిఫ్ట్ ఎలక్షన్ అంటే లిఫ్ట్ ఇన్స్టాలేషన్లో మనం ఏమేమి సివిల్ వర్క్లు చేయాలి, ఆ సివిల్ వర్క్లు ఎలా చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. దీంతో మనం రెండు రకాల సివిల్ వర్క్స్ చేయాలి. ఒకటి ఏంటంటే లిఫ్ట్ పిట్ సివిల్ వర్క్స్, అంటే లిఫ్ట్లో ఉండే కింద పిట్, తర్వాత లిఫ్ట్ వెల్, టోటల్గా ఉండేది పై వర్క్, ఎన్ని ఫ్లోర్ అయితే అన్ని ఫ్లోర్ ఉండే లిఫ్ట్ వెల్ వర్క్స్. రెండు, లిఫ్ట్ పిట్ సివిల్ వర్క్స్, లిఫ్ట్ వెల్ సివిల్ వర్క్స్, అంటే పిట్ది ఒకటి, వెల్ ఒకటి. ఈ రెండు రకాల సివిల్ వర్క్లు మనం చేస్తే ఈ లిఫ్ట్ అనే ఎరెక్షన్ అనేది మనం ఈజీ చేసుకోవచ్చు. ఫస్ట్ సివిల్ వర్క్స్ ఫర్ లిఫ్ట్ పిట్. ఈ లిఫ్ట్ పిట్ యొక్క సివిల్ వర్క్స్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేది సివిల్ వర్క్స్ ఫర్ లిఫ్ట్ వెల్ అనేది తెలుసుకోవచ్చు. రెండే రకాలు. ఫస్ట్ది మనం సివిల్ వర్క్స్ ఫర్ లిఫ్ట్ పిట్, ఇది సివిల్ వర్క్స్ ఫర్ లిఫ్ట్ పిట్స్ అన్నట్టు. ఈ లిఫ్ట్ పిట్స్లో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే, ఆ హాయిస్ట్ పోతుంటే, హాయిస్ట్లు ఉంటాయి మొత్తం టోటల్గా, ఈ లిఫ్ట్ మూవ్ అవ్వడం ఉంటుంది, హాయిస్ట్ పెట్టి ఫిట్ చేయడం కోసం ఆ వాల్స్ అనేది, ఎక్కడైతే మనం ఈ హాయిస్ట్ ఫిట్ చేసుకున్న వాల్స్ అనేది బ్రిక్ వర్క్తో కడితే 230 mm థిక్నెస్ అనేది మినిమం ఉండాలి బ్రిక్ వర్క్ సార్. లేదంటే ఆర్సీసీ వాల్స్ అయితే 150 mm థిక్నెస్ ఉండాల్సిందే. ప్లస్ అవి వర్టికాలిటీ కానివ్వండి, ఇవన్నీ కానీ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉండాలి. బ్రిక్ వర్క్ అయితే 230 mm అంటే 9 inches వాల్స్, కాంక్రీట్ వాల్స్ అయితే 150 mm అంటే 6 inches. ఇది మినిమం థిక్నెస్తో మెయింటైన్ చేయాల్సిందే వాల్స్, ఈ హాయిస్ట్ ఉన్న వాల్స్ మొత్తం. ప్లస్ రెండవది వచ్చేసి డోర్ పొజిషన్ అనేది సెంటర్గా ఉండాలి. ఏదో వాల్స్ కోసం ఈస్ట్కి పెడతాం, నార్త్కి పెడతాం అట్టు ఉండదు. లిఫ్ట్ వాల్స్ యొక్క డోర్ పొజిషన్ అంటే ఓపెనింగ్ పొజిషన్ అనేది సెంటర్లో ఉండాలి. మనం ఎటువైపు అయితే మనం ఓపెనింగ్ పెడతామో అది కరెక్ట్గా లిఫ్ట్కి సెంటర్ నుంచి డివైడ్ చేయాలి తప్ప వన్ సైడ్ పెట్టకూడదు అన్నట్టు. అది బాక్స్ కూర్చోవడం కోసం ఇది సెంటర్ ఉండాల్సింది. మూడోది వచ్చేసి డెప్త్ ఆఫ్ పిట్, అంటే ఇప్పుడు ఈ కాంక్రీట్ గ్రౌండ్ ఫ్లోర్లో నుంచి లోపలికి పోతానికి పిట్ ఉండాలి కదా, అది అనేది కంపల్సరీ 1.4 meters అంటే ఆఫ్టర్ ఫినిషింగ్ తర్వాత, లేదా 4 feet 4 feet 6 inches ఏదైతే అది ఉండాలండి. 4 feet 6 inches కానివ్వండి, 1.4 meters కానీ ఉండాలి. ఒకవేళ అల్లో కనుక డిఫరెన్స్ ఏమైనా ఉందంటే, దాని ఒకలా డెప్త్ ఎక్కువ ఉందని కూడా ఆ లెవెల్ కాంక్రీట్ వేసేసుకొని, ప్లమ్ కాంక్రీట్ వేసేసుకొని ఫిల్అప్ చేసేసి ఫినిషింగ్ చేసి పెట్టుకోవాలి. అంటే 1.4 meters ఆర్ 4 feet 6 inches అనేది ఇది ఉండాలి, అది మనం మెయింటైన్ చేసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ బాటమ్ అనేది, అడుగు అనేది మాత్రం చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఒకవేళ స్ట్రాంగ్ లేక లూజ్ సాయిల్స్ అయ్యి ఉంటే మాత్రం దాన్ని కాంక్రీట్తో ఫిల్అప్ చేసి స్ట్రాంగ్ చేయాలి తప్ప, బాటమ్ మాత్రం చాలా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఉండాలి. పిట్ అవుట్ అప్ టు గ్రౌండ్ లెవెల్ వరకు వచ్చేసి కాంక్రీట్ వాల్ వేసుకోవడం బెటర్. పైన బ్రిక్ వర్క్ పెట్టుకున్నా కానీ గ్రౌండ్ అంటే ఎర్త్ వరకు ఎక్స్కవేషన్ కిందకి ఎంత డెప్త్ అయితే పోయిందో ఆ లెవెల్ వరకు మొత్తం కాంక్రీట్ వాల్ వేసుకోవడం అనేది లిఫ్ట్ పిట్కి సరి కరెక్ట్ అయినది అన్నట్టు. తర్వాత నాలుగవది వచ్చేసేసి, ఈ లిఫ్ట్ ఫిట్ అనేది ఎప్పుడైనా సరే ఈ వాటర్ టైట్గా ఉండాలన్నట్టు, అంటే లీకేజెస్ కానీ డ్యాంప్నెస్ కానీ ఎప్పుడు కూడా రాకూడదు. అంటే అందుకోసం నేను ఏం చెప్పాను, మొత్తం టోటల్ 4 sides కూడా వాటర్ కాంక్రీట్ వాల్స్ వేయటం బెటర్ అన్నట్టు. అది టోటల్గా 4 sides కూడా టోటల్, ఎందుకంటే మన లిఫ్ట్ ఓపెనింగ్ వచ్చేసి పైకి వచ్చాక వస్తుంది కాబట్టి కింద వరకు మాత్రం మంచి నీట్గా వేసేసుకొని స్ట్రాంగ్ ఉండేసి వాటర్ ప్రూఫింగ్ చేసుకుంటే బెటర్. ఒకవేళ ఏంటంటే, ఒకవేళ ఏదైనా లీక్ వచ్చిన ముందే కనుక మనం చేసేసుకుంటే బెటర్, గ్రౌటింగ్ చేసేసి పెట్టుకుంటే కాంక్రీట్ వాల్స్కి. ఆ లిఫ్ట్ పిట్లో మాత్రం మనకి డ్యాంప్నెస్ కానివ్వండి, ఏదిగా సీపేజ్ కానివ్వండి, ఏది కానీ రాకూడదు. తర్వాత ఐదవది వచ్చేసేసి ఏంటంటే, మనము ఈ లిఫ్ట్ లోకి ఎవరైనా దిగాలి అనడానికి దానికి ఏంటంటే మనం ఒక ప్రొవిజన్ పెట్టుకోవాలి. ల్యాడర్ లాగా ఒకటి, ఐఎంఎస్ ల్యాడర్ లాంటిది ఒకటి ప్రొవైడ్ చేసేందుకు దానికి ఒక ప్రొవిజన్ పెట్టుకుంటే సరిపోతుంది, ప్రొవైడ్ చేసుకోవాలి. ఎందుకంటే లిఫ్ట్ పిట్లో పోయి ఏదైనా వర్క్ చేసుకోవాలంటే మనం పోవాలి కదా, అది చేసుకోవాలి. లాస్ట్ది ఏంటంటే ఆరోది ఏంది, ఈ లిఫ్ట్ వచ్చిన తర్వాత మనం ఒక దగ్గర కూర్చుంటుంది, డైరెక్ట్ వచ్చేసి కింద కూర్చుంటే హార్డ్ స్థానికి తల్లి బాగోదు కదా, దానికోసం ఏంటంటే ఒక స్ప్రింగ్ పెట్టుకుంటాం అన్నట్టు. దాన్ని ఏమంటారు అంటే బఫర్ స్ప్రింగ్ అంటారంటు. ఈ బఫర్ స్ప్రింగ్ కోసం మనం ఏంటంటే 400x400x750 height ఒక కాంక్రీట్ దిమ్మేయాలన్నట్టు. ఒక కాంక్రీట్ దిమ్మే 1-4 mix మనం ఒక కాంక్రీట్ దిమ్మేసుకోవాలి. అది కూడా పర్ఫెక్ట్ సైజ్ వేసుకోవాలి. 400x400x750 ఒక కాంక్రీట్ దిమ్మేసేసి దాన్ని సెంటర్లో మనం ఈ స్ప్రింగ్ కూర్చోబెట్టాలన్నట్టు. ఈ స్ప్రింగ్ని మనం ఫిక్స్ చేసేసి కూర్చోబెట్టాలి. మనం వచ్చిన లిఫ్ట్ వచ్చేసి స్ప్రింగ్ మీద కూర్చొని మూమెంట్, ఫ్రీ మూమెంట్ వస్తుంది, మన మూమెంట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది, దానికోసం అది ఫిట్ చేయాలి. ఇది ఈ లిఫ్ట్లో లిఫ్ట్ పిట్ యొక్క సివిల్ వర్క్స్ అన్నట్టు ఇవి.
అంటే ఈ సీల్ వర్క్స్ కోసం ఏంటంటే టోటల్ వాల్ చేసుకోవాలి, లీకేజ్ కానీ సీపేజ్ కానీ ఉండకూడదు. ఇది 1.4 మీటర్ డెప్తే ఉండాలి. ఒకవేళ లేదంటే ప్లమ్ కాంక్రీట్ ఫిల్ అప్ చేయాలి. టోటల్ వాల్స్లో కానీ ఎటువంటి లీకేజ్ కానీ ఏది కానీ ఉండకూడదు. సో వాటర్ మొత్తం కూడా టోటల్ వచ్చేసి డోర్ యొక్క పొజిషన్ వచ్చేసి సెంటర్ వచ్చేటట్టుగా చూసుకొని మనం పెట్టేసుకోవాలి. ఇది మన ఫిట్ యొక్క విధానం అన్నట్టు. సివిల్ వర్క్స్ ఫర్ లిఫ్ట్ వెల్. ఈ సివిల్ వర్క్స్ చేసినప్పుడు కన్స్ట్రక్షన్ వర్క్ జరిగేటప్పుడు మనం జరిగేటప్పుడు ఏంటి, మనం ఒక 4 ఇంచెస్ బై 4 ఇంచెస్ సైజ్ గల ఒక కాంక్రీట్ బ్లాక్స్ లాగా మనం వేసుకోవాలి. ఎక్కడ వేసుకోవాలంటే మన పైనుంచి వేసుకుంటూ రావాలి. అక్కడ మిషన్ రూమ్ పైనుంచి స్లాబ్ నుంచి ఒక 3 ఫీట్ డౌన్ చేసేసి 4 పాకెట్స్ 4 సైడ్స్ ఉంటుంది కదా, వాల్స్ ఉంటాయి కదా, 4 సైడ్స్ 4 వేసుకోవాలి. సెంటర్ చేసేసి వేసేసిన తర్వాత దానికి ఒక మన ఫ్రేమ్ లాగా తయారు చేసి ఆ ఫ్రేమ్కి మనం ఈ లిఫ్ట్ యొక్క ఆయిస్టియన్ కానీ ఈ రైలింగ్స్ మనం ఫిట్టింగ్ చేస్తాం అన్నట్టు. వెల్డ్ చేయటం ఇదేంటే కాంక్రీట్ బ్లాక్స్ వేసేసుకొని స్ట్రాంగ్గా దానికి ఆ కాంక్రీట్ బ్లాక్స్ లోపల వాల్స్లో కింద వచ్చేది. ఎక్కడైతే మనం కనుక ఈ ఆయిస్టులు ఫిట్ చేయడానికి కనుక కావాల్సిన యాంకర్ ఫాస్టనర్స్ కానీ వాటి ఫిట్ చేయడం కోసం కాంక్రీట్ బ్లాక్స్ పాకెట్స్ వేసుకోవాలి. ఆ పాకెట్స్ 4 ఇంచెస్ బై 4 ఇంచెస్ ఉండేటట్టుగా సెంటర్ చూసి మెజర్మెంట్ ప్రకారం పర్ఫెక్ట్గా మనం వేసుకుంటాం. దానికి మనం ఒక డయా చేసేసి ఫ్రేమ్ లేయర్ తీసేసి ఆ ఫ్రేమ్ని ఫిక్స్ చేసుకొని ఆ ఫ్రేమ్ మీద నుంచి మనం ఈ రన్ చేస్తూ ఉంటాం. 4 వైపుల నుంచి 4 రన్ చేస్తేనే ఈ లిఫ్ట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అన్నట్టు వీల్స్తోని. నెక్స్ట్ వచ్చేసి ఈ పాకెట్స్ తయారు చేసినప్పుడు ఏంటంటే ఈ రైల్స్ కానివ్వండి బ్రాకెట్స్ కానీ ఫిట్ చేసినప్పుడు ఏంటంటే రైల్స్ బ్రాకెట్స్ ఇండికేటర్స్ కానివ్వండి రాడ్స్ కానీ ఇవన్నీ ఫిట్ చేస్తున్నప్పుడు మనం ఏంటంటే దానిలో ఏంటంటే ఈ కాంక్రీటు ఈ మ్యాసనరీ వర్క్స్లో కొంచెం డిఫరెన్స్ వచ్చేసి క్రాక్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ పాకెట్స్ చేసిన తర్వాత దాన్ని మంచిగా గ్రౌటింగ్ చేసేసి ప్లాస్టర్ చేసేసి ఫ్లష్ చేయాలి వాల్కి. అంటే కానీ బయటికి రావడం కానీ ఎక్కువ తక్కువలో ఉండకూడదు అండి. ఈ కాంక్రీట్ అనేది ప్లాస్టింగ్ యొక్క వాల్ యొక్క ప్లాస్టింగ్ థిక్నెస్కి ఫ్లష్ అయి ఉండాలి. ప్లస్ మూమెంట్ కానీ క్రాక్స్ కానీ లేకుండా గ్రౌట్ కూడా చేసేసుకోవాలన్నట్టు. ఇది మూడోది వచ్చేసి ఈ ఫాస్ట్నెస్ కానివ్వండి రిగ్ బోల్ట్ కానివ్వండి. అంటే ఈ బోల్ట్స్ కానీ మనం బోల్ట్స్ కానీ వేసినప్పుడు ఏం చేయాలంటే ఒక్కొక్క దాని యొక్క లెంత్ అంటే ఇప్పుడు ఈ 4 ఇంచెస్ 4 ఇంచెస్ వేసే పాకెట్స్ అనేది వాటి డిస్టెన్స్ మినిమం 7 ఫీట్కు ఒకటి వేసుకుంటాం అంట వర్టికల్గా. ఇప్పుడు ఇది మనం ఫస్ట్ చేసినప్పుడు మిషన్ రూమ్ నుంచి 3 ఫీట్ డౌన్లో వేసేస్తాము 4, దాని నుంచి మనం 7 ఫీట్ డౌన్లో మళ్ళీ 4 అలా వేసుకుంటూ రావాలన్నట్టు. అంటే 7 ఫీట్ వేసుకుని రావాలి. ఫస్ట్ది 3 ఫీట్ డౌన్, దాని నుంచి 7 ఫీట్, దాని నుంచి 7 ఫీట్ వేసుకుని ప్రతిదీ ఫిక్స్ చేయాలి. ఎందుకంటే దాని యొక్క ఫాస్ట్నర్ మన బోల్ట్ ఫిట్ చేసేది ఎవ్రీ 7 ఫీట్ కొట్టేసి మన ఫిట్టింగ్స్ ఉంటాయన్నట్టు. అది మనం చేసుకుంటాం. కనెక్షన్ చేసినప్పుడు మనము వేసినప్పుడు ఏం చేయాలి, స్కఫోల్డింగ్ అనేది 3 ఫీట్ టు 3 ఫీట్ 6 ఇంచెస్ ఇంటర్వెల్తో మనం బల్లీలు కానివ్వండి ఐరన్ స్టేజింగ్ కానీ పర్ఫెక్ట్గా వేసుకోవాలన్నట్టు. మనం టోటల్గా ఈ స్పేసింగ్ పెట్టేసి 3 ఫీట్ 3 ఫీట్ 6 ఇంచెస్ కల్లా మనం ఒకటి ప్రొవిజన్ చేసుకుంటూ పోతా ఉన్నాడు. అంటే ఎక్కువ స్పేసింగ్స్ లేకుండా మినిమం స్పేసింగ్తో స్ట్రాంగ్గా ఉండాలి. ఎందుకంటే లిఫ్ట్ చేసేటప్పుడు అంటే ఇది మూమెంట్ కోసం మనకి పర్ఫెక్ట్ ఉండాలి. ప్లస్ ఇంకోటి వెయిట్ అయ్యి మోయటం కోసం స్ట్రాంగ్ ఉండేది మనం ఈ స్కఫోల్డింగ్ అరేంజ్ చేసుకోవాలన్నట్టు. తర్వాత 5 వచ్చేసి లిఫ్ట్ యొక్క ఛానల్స్ మనం ఫిక్స్ చేయడానికి బోల్ట్స్ అవి ఫిక్స్ చేయడం కోసం వచ్చినప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడైతే మనం బోల్ట్స్ చేసినప్పుడు ఇందాక చెప్పినప్పుడు మనం కాంక్రీట్ బ్లాక్లు వేయటం కాకుండా ఈ ఫిట్టింగ్ పొజిషన్ అనేది ఎప్పుడు కూడా మనకి కాంక్రీట్తో వేసుకోవాలి. ప్లస్ అవి ఫ్లష్ అయి ఉండాలి. తర్వాత ఈ బ్లాక్స్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఇందాక మనం చెప్పినట్టుగా మళ్ళీ గ్రౌటింగ్ కూడా చేసి ఉండాలంటే అంటే ఎప్పుడు కూడా ఏంటంటే ఏదైనా సరే మనం ఈ ఆర్సీసీ వేస్తే ఏ ప్రాబ్లం ఉండదు. మ్యాసనరీ వర్క్ కట్టినప్పుడు ఈ ఫిట్టింగ్స్ ఎక్కడైతే జరుగుతుందో బోల్ట్ కానీ ఏదైనా కానీ ఫిట్టింగ్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడ మాత్రం కాంక్రీట్ బ్లాకే ఉండాలి. ఆ కాంక్రీట్ బ్లాక్ కూడా ఎక్కువ తక్కువ ఇవ్వకుండా ఫ్లష్ అయి ఉండాలి వాళ్ళకి. ఇది ఫండమెంటల్ అన్నట్టు. తర్వాత ఇవన్నీ మనం ఫిక్స్ చేసేటప్పుడు ఏంటంటే ఒక సిస్టమ్ రావు. మరి 7 ఫీట్ డౌన్ అంటున్నారు, ఈ 4 ఫిక్స్ చేయాలి ఏంటంటే దీనికోసం ఏంటంటే ఒక టేకుడ్తో ఒక ఫ్రేమ్ లాగా చేసుకొని అంటే దాని ఏమంటే మౌల్డ్ లాగా చేసుకొని కరెక్ట్ సైజ్ పెట్టుకొని మన లిఫ్ట్ సైజ్ ఎంత అయితే వస్తుందో క్యాబిన్ సైజ్ లాగా పెట్టుకొని ఆ లిఫ్ట్కి ఏదైతే పొజిషన్ వస్తుందో చూసేసి ఒక టేకుడ్తో ఒక ఫ్రేమ్ లాగా చేసుకొని ఫిక్స్ చేసుకుంటూ దాని మెజర్మెంట్ తీసుకుంటూ మనం ఫిక్స్ చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒక 7th ఏంటంటే మనం బ్రిక్ వర్క్తో కట్టినాం అనుకోండి, ఈ ఎక్కడైతే ఆర్సీసీస్ వస్తాయో వాటిని రెడ్ కలర్ ఆయిల్ పెయింట్ అని మార్క్ చేయాలి. అది 6 ఇంచెస్ బై 6 ఇంచెస్ పట్టీలాగా మనం మార్క్ చేసుకుంటే సరిపోతారంట. ఇది ఎక్కడైతే ఆర్సీసీ వస్తుందో అక్కడ మార్క్ చేస్తే అప్పుడు మన ఈ ఎరక్షన్ టీమ్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి ఎక్కడ కాంక్రీట్ ఉందో చూసేసి అక్కడ ఫిక్స్ చేయడానికి అవకాశం ఉంటుందంట కన్ఫ్యూజ్ లేకుండా. ఇది మోది. అదే కనుక ఆర్సీసీ వాళ్ళనుకోండి ఏ ప్రాబ్లం ఉంటుంది, టోటల్ ఆర్సీసీ కాబట్టి మనం మార్క్ చేయనక్కర్లే. ఓన్లీ బ్రిక్ వర్క్ కట్టేప్పుడు మాత్రమే ఆర్సీసీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మార్క్ చేసుకోవాలి రెడ్ కలర్తో. నెక్స్ట్ వచ్చేసి 8th వచ్చేసి మనం ఈ పిట్ వెల్ లోపల లిఫ్ట్ వెల్ ఉంటుంది ఇప్పుడు లోపల వెల్ లోపల ఎటువంటి ఆఫ్సెట్ ఉండకూడదు అన్నట్టు. అంటే ఈ బీములు బయటకు వచ్చేది వాళ్ళ లోపలికి పోవడం ఇలాంటివి ఉండదు. ఒకవేళ అది ఉన్నదని మనం ఫ్లష్ చేసేసి ఒకే లెవెల్కి మనం చేయాలి తప్ప ఎప్పుడు కూడా ఆఫ్సెట్ ఉండదు. ఎందుకు ఆఫ్సెట్ ఉండకూడదు అంటే ఆఫ్సెట్ అనుకుంటే ఏంటంటే ఇది మన ఈ మన యొక్క రైలింగ్ అనేది మన సరి కూర్చోదు అది మూమెంట్ కోసం.
అది కూర్చోకపోతే ఏంటంటే మనకి ఈ లిఫ్ట్ పోయినప్పుడల్లా బెండ్ అయ్యే అవకాశం ఉంటే మూమెంట్ వచ్చేది అంటే అనేది మనం ఏంటంటే ఒకటే బ్యాక్ అనేది దాన్ని కూర్చునే బ్యాక్ అనేది పైనుంచి కింద వరకు ఎన్ని ఫ్లోర్లు ఉంటాయి అన్ని ఫ్లోర్ కూడా ఈక్వల్గా ఉండాలి కాబట్టి ఫ్లష్ ఉండాలి. ఈవెన్ మెయిన్ డోర్ వచ్చేసి డోర్ ఓపెనింగ్ డోర్ ఓపెన్ డోర్ కూడా ఇన్సైడ్కి ఫ్లష్ అయ్యి ఉండాలి, ఇన్సైడ్కే ఫ్లష్ ఉంటుంది, గ్యాప్ కానీ ఏమి ఉండకూడదు అండి. కరెక్ట్గా ఇన్సైడ్కి ఫ్లష్ అయి ఉంటే అప్పుడు మన లిఫ్ట్ ఓపెనింగ్ అది మ్యాచ్ అయ్యి మనకి ఎక్కడ కూడా గ్యాప్ ఉండకుండా వెళ్ళిపోతుంది. అదే కానీ నువ్వు డోర్ ముందు పెట్టాను కూడా ఆ గ్యాప్ మెన్షన్ చేస్తాను. అందుకోసం ఫ్లష్ డోర్తో సహా కూడా అన్నీ కూడా ఫ్లష్ అయి ఉండాలి, కింద నుంచి మీది వరకు ఉండాలన్నట్టు. ప్లస్ ఇప్పుడు ఈ 9వది వచ్చేసేసి మేషనరీ వర్క్తో పాటు మనం ఎన్ని ఫ్లోర్ ఉంటే అన్ని ఫ్లోర్లు పై ఫ్లోర్ల వరకు డోర్ ఫ్రేమ్స్ కూడా ఫిట్ చేసుకోవచ్చు. ఓపెనింగ్ ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఏది ఐరన్ ఏది అన్ని ఏది పెట్టుకున్నారో మనం ఆ ఫ్రేమ్ని మనం ఫిక్స్ చేసుకోవచ్చు, ఇప్పుడే ముందే ఫిక్స్ చేసుకోవచ్చున్నట్టు. కానీ కిందది అంటే గ్రౌండ్ ఫ్లోర్ పార్కింగ్ ఫ్లోర్లో అంటే ఎక్కడైతే మన ఓపెనింగ్ లాస్ట్ ఓపెనింగ్ ఉంటుందో అక్కడ మాత్రం లిఫ్ట్ ఎరెక్షన్ అయిపోయిన తర్వాత కంఫర్టబుల్ లాస్ట్కి మనం ఫిట్ చేసుకోవాలి. లాస్ట్ది కిందది వచ్చేది మాత్రం మిగతా అన్ని మాత్రం ముందే ఫిక్స్ చేసుకొని పెట్టుకోవచ్చు అన్నట్టు. ఇది తర్వాత ఏంటంటే లాస్ట్ది ఏంటంటే ఇది ఒక మనం బిఫోర్ ఎరెక్షన్ మొత్తం టోటల్గా 2 కోట్లు వైట్ పెయింట్ వేసేసుకోవాలి ఒకటేసారి. ఎందుకంటే లిఫ్ట్ ఎరెక్షన్ అయిపోయిన తర్వాత లోపలికి పోవడం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి పెయింట్ కూడా ముందు వేసేసుకొని తర్వాత మనం ఎరెక్షన్ చేసుకుంటే బెటర్ అన్నట్టు. 2 కోట్స్ వైట్ పెయింట్ వేసుకోవాలి లిఫ్ట్లో, ఎప్పుడు కూడా వైట్ వేయటం లేదని మనకి క్లారిటీ బాగా వస్తుంది అన్నట్టు. ఇది సివిల్ వర్క్స్ అన్నట్టు లిఫ్ట్లో అంటే ఎలివేటర్స్కి మనం పెట్టుకోవాల్సినప్పుడు చేయవలసిన సివిల్ వర్క్స్ ఏంటి, ఈ 2 ఏంటి, పిట్ ఒకటి వెల్ ఒకటి. ఈ పిట్ అనేది కిందనే ఉంటుంది కాబట్టి ఏముండదు, మనం ఈజీ చేసుకోవచ్చు, కాంక్రీట్తోనే చేసుకోవచ్చు. ఈ వెల్ అనేది ఎన్ని ఫ్లోర్లు అయితే అన్ని ఫ్లోర్ల వరకు మొత్తం నీట్గా చేసుకోవాలి, ఫ్లష్ ఉండాలి. ఎక్కడైతే మనం ఫిట్టింగ్ చేస్తామనుకుంటున్నాము బోల్ట్స్ గింజ పెడతాము అక్కడ మాత్రం కాంక్రీట్ బ్లాక్స్ వేసుకోవాలి. ప్లస్ మిషన్ రూముల దగ్గర కూడా స్ట్రాంగ్ వేసుకోవాలి, ఒక హుక్ లాగా పెట్టేసుకొని దానికి ఎలాంటి తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. ఇది సివిల్ వర్క్స్ అన్నట్టు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.